రైతులకు ఉపయోగపడే మరో కొత్త రకం ఎరువుల రసాయనాన్ని కృషి రసాయన ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ రిలీజ్ చేసింది. క్రిపాస్ గోల్డ్, క్రిల్ క్రియేటివ్, కాక్షి 55 అనే నూతన రసాయనాలను విజయవాడ బందర్ రోడ్లోని మినర్వా గ్రాండ్ హోటల్లో ఆ సంస్థ ఉత్పాదనలను కంపెనీ ప్రెసిడెంట్ ఎన్ ఈశ్వర్రెడ్డి ఆవిష్కరించారు. రైతులకు ఎప్పుడు లాభదాయకమైన ఉత్పాదనలకు కంపెనీ ప్రవేశపెడుతుందని తెలిపారు. 10 మంది ఉద్యోగులతో మొదలుపెట్టిన కృషి రసాయన ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు 10,000 కంటే ఎక్కువ భాగస్వాములతో నడుస్తుందని చెప్పారు. అంకిత భావం, రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని నాణ్యత గల యూనిట్స్ను రూపొందిస్తున్నామని చెప్పారు. కృషి రసాయన ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈరోజు 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1973లో ఈ కంపెనీ అనేది మనకు ఇండియన్ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ అయింది. సో 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు కంట్రీలోనే 5th లార్జెస్ట్ కంపెనీగా మనకు గుర్తింపు పొందింది. ఈ కంపెనీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరము ఒక మంచి ఏంటంటే మాలిక్యూల్స్ కానీ ఒక ప్రోడక్ట్ కానీ రైతులకు అందించి రకరకాల పంటల్లో ఏ రకంగా మన దిగుబడి పెంచాలి అనే ఉద్దేశంతో ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యి 50 సంవత్సరాల్లో ఈ అక్రాస్ ఇండియాలో అరౌండ్ 7 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈరోజు ఉన్నాయి మా దగ్గర. అండ్ ఒకటి ఆర్ఎండి ల్యాబ్ కలకత్తాలో ఉంది. ఈ ఆర్ఎండి ల్యాబ్ గ్లోబల్ రికగ్నైజ్ అయిన ల్యాబ్, జిఎల్పితో సర్టిఫై పొందిన ల్యాబ్. సో ఈ ఆర్ఎండి ల్యాబ్లో మా దగ్గర ఏంటంటే ప్రతి సంవత్సరము కొత్త మాలిక్యూల్ని ఏంటంటే ఒక ఆర్ఎండి ల్యాబ్ నుంచి మేము విడుదల చేయడం జరుగుతుంటుంది. సో ఈ విధ బిజినెస్ టర్నోవర్తో ఈరోజు 5వ స్థానంలో కంపెనీ నిలబడడం జరిగింది.